130 సార్లు బటన్ నొక్కి పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వాన్ని 2 బటన్లు నొక్కి మరోసారి గెలిపించాలని కోరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 ఏళ్లలో చేసి చూపించిందన్నారు. బస్సు యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ఏటుకూరు సిద్ధం సభలో ప్రసంగించిన జగన్, కూటమిగా వస్తున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ అందరూ అబద్ధాలు బుర్రకథలుగా చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లే అనన్నారు జగన్. ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం, ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఎక్కడా వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి మీ బిడ్డకు మద్దతుగా 2 బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి, మరో 100 మందితో చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని, పిల్లల చదువుల్ని, వీటి అన్నింటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను, భద్రతను, అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? ఈ అబద్ధాల బాబుకు 2 వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ 3 కలిసి రోడ్ల మీద అబద్ధాలు, బుర్రకథలతో చెప్పడం మొదలుపెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వారందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. మనం వేసే ఈ ఓటు రాబోయే మన 5 సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం. ఆ పాలకుడు గన మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి, మన పిల్లల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి, అక్క చెల్లెమ్మల బ్రతుకులు అతలాకుతలం అవుతాయి.